నమస్కారం మీ అందరికీ. మీ వసుధారాని ప్రియాంక అనే డాక్టరు అమ్మాయి హైదరాబాద్లో చనిపోయింది. ప్రపంచంలో ఎంతమంది ఇండియన్స్ ఉన్నారో వాళ్ళందరూ రియాక్ట్ అయినరు. అండ్ దే ఆల్ ఫీల్ సాడ్ అబౌట్ ద యంగ్ గర్ల్. అమ్మాయిని ఎత్తుకపోయిన వాళ్ళు నలుగురు అమ్మాయిని రేప్ చేసిండ్రు. అమ్మాయి పెద్ద ధైర్యమంత్రాలు కూడా కాదు, మొహమాట మస్త్రాలు. అండ్ ఆ పిల్లకి అంత ఎక్స్పోజర్ లేదు, ఇంటికి పోవడం, జాబ్ చేయడం, ఇట్లాంటి అమ్మాయి సింపుల్ లైఫ్. అట్లాంటి పిల్లని బతుకు సావు మధ్యలో ఉన్నప్పుడు ఆ అమ్మాయిని కిరోసిన్ పోసి చంపేసిర్రు. సో దట్ ఈస్ కన్సిడర్డ్ ఎస్ థర్డ్ డిగ్రీ మర్డరు. ప్లస్ ఆ అమ్మాయి బతుకుతుంది అనగా కూడా చంపినరు కాబట్టి ఆ అమ్మాయిది సిచ్యువేషన్, అంటే ఆ కేసు ఇస్ మోర్ కాంప్లికేటెడ్ ఇప్పుడు. సో బట్ నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే, మన సోషల్ మీడియాలో ఉన్న ముగ్గురు ఎవరు, అమర్నాథ్ అనేటోడు ఈ అమ్మాయి పోస్టర్ పెట్టి ఫేస్బుక్లో ఏమన్నాడంటే, దీన్ని అనుభవించిన వాళ్ళు అదృష్టవంతులు అని రాసిండు. దానికి స్టాలిన్ శ్రీరామ్ ఏం రాసిండంటే, కత్తి మామ కేకలాకున్నది చేసినా తప్పు లేదు అన్నాడు. దానికి తగ్గట్టు ఇంకో అబ్బాయి పాపము హీ ఆర్గ్యూడ్, ఇలాంటి ఘటనలు సంఘటనలు మీ ఇంట్లో అయితే మీరు ఇట్లా అంటారా అని అంటే, దానికి స్మైలీ నాని అనేటోడు బాబాస్ మాకు ఏమంటారు, అమ్మాయిని చూస్తే బాడీలో హార్మోన్స్ చేంజెస్ వస్తాయి, ఇలాంటి సంఘటనలు జరిగితే తప్పేమి లేదు, ఈ అమ్మాయిని చాలా మంది పొగుడుతుర్రు, ఈ అమ్మాయిని రేపు చేసినా తప్పు లేదు అని అన్నారు. నాకేమనిపించిందంటే, ఈ గాడిది ముఖాలకి ముగ్గురికి సిగ్గు శరము ఏమన్నా ఉందా? ఇట్లాంటి స్టేట్మెంట్స్ తోటి నువ్వు ప్రవోక్ చేస్తే పబ్లిక్ని, అంటే యువర్ జస్టిఫైయింగ్ సచ్ అన్ యాక్ట్, అంటే కుక్కల కంటే నయం రా నా కొడకల్లారా మీరు, అర్థమైందా? కుక్కల నయం మీకంటే, కుక్కల కంటే నయం లేరు మీరు, కుక్కల నయం మీకంటే. ఎందుకంటే ఆడ కుక్క వెనకాల ఒక 10 కుక్కలు పోతేనన్నా అది కరిస్తే అన్నా 10కి 10 వెనక పోతాయి. మీ గాడిది ముఖాలు ఆ పిల్ల చచ్చిపోతే ఆ పొల్ల సావు కూడా బాధపడకుండా కత్తి ఉన్నది అనుభవించాలా? అదృష్టమంతులు చేసినా తప్పు లేదు. అరే మనుషులే నారా కుక్కలు, నీ అమ్మ బేవకువ్ నా కొడుకుల్లాగా మాట్లాడుతుర్రు. చిల్లర బతుకుల కంటే ఘోరం. ఇంకోడెవడో మళ్ళా ఎఫ్సి పిల్ల ఇట్లాంటి దాన్ని చేసినా తప్పు లేదు అంటే మన కేటగిరీతో నిలబడతారా ఆడపిల్లలు? ఓ బీసీ అని, ఎఫ్సి అని, ఓసీ అని, లేకపోతే సిఎస్టీ అని, మైనారిటీ అని, క్రిస్టియన్ అని ట్యాగుల లైన్లు ఉన్నాయరా పోర్ల మీద? సిగ్గు శరం ఏమనున్నారా? లజ్జ కూడా లేదు నీ అమ్మ కొడుకుల్లారా మీకైతే. నేనే పోలీస్ ఆఫీసర్ని అయితే పట్టుకొని మజ్జలకి వెళ్ళగొట్టి మొగతనం మర్చిపోయేటట్టుకూడదు నేను, అర్థమైందా? ఇప్పుడు నేను ఐ రిక్వెస్ట్ సైబర్ సెక్యూరిటీ పోలీస్ టు ట్రాక్ యూ 3 ఆన్ అన్ ఐపీ అడ్రస్ అండ్ అరెస్ట్ యూ 3 ఫర్ ప్రవోకింగ్ ద సొసైటీ అండ్ ఎంకరేజింగ్ సొసైటీ టు బిహేవ్ లైక్ దిస్ అండ్ టెల్లింగ్ యంగ్స్టర్స్ అండ్ ఓల్డర్ పీపుల్ దట్ ఇట్ ఈస్ ఓకే టు రేప్, ఓకే టు ఎంజాయ్, ఓకే టు సెక్షువలీ అసాల్ట్ ఎనీ కాస్ట్ గర్ల్. ఫర్గెట్ అబౌట్ అసలు కాస్ట్ అని తీసేసేయి, ఓ ఎనీ కులం అని తీసిపడేయి, ఒక ఆడపిల్లని రేప్ చేయి సుఖపడవచ్చు అనే టైటిల్ మీరు ఇస్తున్నారు. యువర్ ఎంకరేజింగ్ వైలెన్స్ అండ్ మర్డర్ అండ్ రేప్. దీస్ రూల్స్ ఆర్ ఎనఫ్ టు గెట్ యు అరెస్టెడ్. ఐ వాంట్ పోలీస్ పీపుల్ టు అరెస్ట్ దీస్ అసోల్స్. నేను చెప్తున్నా కదా, తిట్లు అనేది ఒక మనిషిని తిడతారా మీరు? ఆ మనిషి మానవత్వం మరిచిపోయి జంతువుల కంట ఘోరంగా బిహేవ్ చేస్తురు. సచ్చిపోయిందిరా పిల్ల, ఆ పిల్ల ఏం పాపం చేసిందిరా? నా కొడకల్లారా, మీ అమ్మ నాయనల్ని, అక్క చెల్లే పెద్దమ్మ ఎవరెవరు ఆడవాళ్ళు ఉన్నారో కొడకల్లారా మీ ముగ్గురికి, వాళ్ళందరినీ పోలీసోళ్ళు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వాళ్ళ ముందు మిమ్మల్ని కొట్టాలరా కాళ్ళ మధ్యలోకి వెళ్ళి, మొగతనం పోయేటట్టు కొడితే అప్పుడు తెలిసి వస్తుందిరా మీరు అనే మాటలు ఎట్లున్నాయని. అసలు పశువులు కంటే ఘోరం కదరా మీరు. నాకు బూతులు ఎంత ఘోరంగా వస్తున్నాయంటే అయినా ఆపుకొని నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ప్రజలకి ఇట్లాంటి మనుషుల్ని ఎంకరేజ్ చేయడం బంద్ చేయండి.
ఎందుకంటే ఫస్ట్ థింగ్ ద లైఫ్ అనేది ఒక సర్కిల్, వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. మనం ఇంకోళ్ళని హాని చేస్తే అది మనకు వచ్చి ఎప్పుడప్పుడు తాకుతుంది. ఇట్లాంటి దరిద్రులని మనము సపోర్ట్లు కొట్టో లేకపోతే ఎంకరేజ్ చేసో ఇంకో 10 మాటలు అన్నామనుకో అది ఎప్పటికో అప్పటికి మనకు వచ్చి తాకుతుంది, మన ఇంట్లోకి వచ్చి తాకుతుంది. అర్థమైందా? అది పక్కన వదిలేస్తే కర్మని. ఇంకోటి ఏంటంటే ఆ టెక్నాలజీ తెలిసిన వాడు టెక్నాలజీ వాడడు, ఎందుకంటే అది మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ పోతురు అన్ని ట్రాక్ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు నా ఫోన్ని పట్టుకొని నేను ఎక్కడెక్కడ తిరిగినో అదంతా సిగ్నల్స్ చెప్తుంది. అట్లా మీరు ఏమేమి రాసిండ్రు, మీ ఐపీ అడ్రస్లతోటి సహా, మీ వైఫై కనెక్షన్లతోటి సహా, మీరు ఎక్కడ ఉంటుర్రు, ఏం చేస్తున్నారు, అన్ని ట్రాక్ అవుతాయి. సో ఇట్లాంటి దరిద్రులని ఎంకరేజ్ చేసే కంటే ఇట్ ఈస్ బెటర్ యూ కండెమ్ దెమ్, అంటే వీళ్ళని ఆపడం ముఖ్యము. సో ఐ రిక్వెస్ట్ సైబర్ సెక్యూరిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ టు ట్రాక్ దీస్ 3, అమర్నాథ్, స్టాన్లీ శ్రీరామ్ అండ్ స్మైలీ నాని. మోర్ దెన్ ద 4 కల్ప్రిట్స్ హూ హ్యావ్ రేప్డ్ దట్ గర్ల్ అండ్ బర్న్డ్ హర్ అలైవ్, దీస్ పీపుల్ ఆర్ వైరసెస్. దీస్ 3 పీపుల్, ఈ ముగ్గురు వైరస్లు. వీళ్ళు పాకిర్రనుకో, ఇట్లాంటి మనస్తత్వాలు ఉన్న మనుషులు అందరి మానవత్వాన్ని వాట్ డు యు సే ఖరాబ్ చేసి, లేకపోతే మానవత్వం ఉన్న వాళ్ళందరినీ లిటరల్గా వాళ్ళ బుర్రలు పాడు చేసి ఇట్లాంటి గుణాలు తీసుకొస్తే మీ బిడ్డలు, మీ తల్లులు ఎవరైనా కానీ సేఫ్ కాదు సొసైటీలో. అండ్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ షుడ్ బి అరెస్టెడ్ అండ్ షుడ్ బి టేకెన్ టు టాస్క్. ఇట్ షుడ్ నాట్ బి ఫర్గివెన్. ఇది లైట్ తీసుకోవడానికి ఏమి, ఓ వీళ్ళు సైబర్లు అన్నారు కదా అంటే, సైబర్లనే అన్నారు. సైబర్ నుంచి ఎంత దూరం బాగుంది తెలుసా? నేను 15,000 మైళ్ళ దూరం ఉన్నా నా దగ్గరకు వచ్చింది ఈ స్టేట్మెంట్. అంటే మన తెలంగాణ తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది దగ్గర పోయి ఉంటుంది ఈ స్టేట్మెంటు అనేది ఆలోచించాలి. అంటే 8 కోట్ల మంది అటు ఇటు 4-4 వేసుకుంటే 4-4 కోట్ల మంది మధ్యలోకి పాకి అమెరికా వరకు వచ్చిందంటే ఈ ఇన్స్టిగేషన్ ఎంతవరకు ఉంది అనేది మీరు చూడాలి. సో ఐ రిక్వెస్ట్ యూ టు టేక్ దీస్ 3 టు అ టాస్క్ ఫర్ సేయింగ్ సచ్ అ థింగ్. దిస్ ఇస్ వేర్ ఇట్ స్టార్ట్స్, వే యూ కర్బ్ వైలెన్స్, యు కర్బ్ క్రైమ్. మీరు ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తే కానీ ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్తే కానీ లోకం మారదు, సేఫ్టీ భద్రత ఎక్కడ ఉండదు. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు స్టాప్ ఎంకరేజింగ్ దీస్ అసోల్స్ అండ్ స్టార్ట్ ఫైండింగ్ హూ దీస్ ఇడియట్స్ ఆర్ అండ్ టెల్ ద పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ ఐ రిక్వెస్ట్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో టు ట్రాక్ దీస్ పీపుల్. ఓకే, థ్యాంక్ యూ. ఉంటాను మరి. గాడ్ బ్లెస్ సోల్ ఆఫ్ ప్రియాంక రెడ్డి డాక్టర్ అండ్ ఆల్సో హర్ ఫ్యామిలీ స్ట్రెంగ్త్. దేవుడి దయ వాళ్ళతో ఉండాలని ఈ టైంలో ఐ రిక్వెస్ట్. అండ్ ఐ విష్ ఎవ్రీబడి, ఎవ్రీ గర్ల్, ఏ పిల్ల అయినా మన పిల్లనే, ఏ ఆడబిడ్డ అయినా మన బిడ్డనే, అది ఏ కులమైనా సరే, అది ఏ మతమైనా సరే, ఆడపిల్ల అంటే మనం మర్యాద చేయడం ముఖ్యం. వాళ్ళకి తెలియదు వాళ్ళ మనస్తత్వాలు సున్నితమైనవి. ఇట్లాంటి విషయాలు, ఇట్లాంటి సంఘటనలు కానీయకుండా మనం ప్రొటెక్ట్ చేయడం ముఖ్యము. సరే, కొంతమంది అగ్రెసివ్ ఉంటారు, కానీ దానంత మాత్రాన మనం వాళ్ళని హామ్ చేయాలని ఏమీ రూల్ లేదు. వాళ్ళని మనం యూనో మాట్లాడకుండా వెళ్ళిపోయినా అయిపోతుంది. కానీ యూ కెన్ నాట్ హామ్. ప్రొటెక్ట్ యువర్ గర్ల్స్, టీచ్ యువర్ గర్ల్స్ టు కాల్ పోలీస్. ప్లీజ్ టీచ్ యువర్ గర్ల్స్ టు కాల్ ఎవ్రీబడి ఫర్ హెల్ప్. అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలుచుకోమనండి, ఉర్రమనండి, లేకపోతే హెల్ప్ అడగమనండి, లేకపోతే పోలీస్కి ఫోన్ చేయమనండి, లేకపోతే సెల్ ఫోన్లల్లా 100 కలిపి ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఉంటాయి, అది కలిపినా అయిపోతుంది. సో దిస్ ఇస్ ది, ఇది కొన్ని ప్రికాషన్స్, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్. చీకటి ఎన్వైరన్మెంట్ అంటే రాత్రి పూట ఇట్లా షేడ్గా చీకటి ఉన్న దగ్గర ఉండడం బంద్ చేయండి, ఎందుకంటే వీ కెన్ నెవర్ టెల్ ఎక్కడి నుంచి ఎవరు వస్తారు. సో జాగ్రత్త. అందరు ఆడబిడ్డలకి, బిడ్డలకి, చెల్లెలకి, యూనో లిటిల్ లిటిల్ గర్ల్స్ అందరూ, సో బీ కేర్ఫుల్ అండ్ టేక్ కేర్. నమస్కారం. వసుధారం.